షెఫ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి రైతులందరికీ నమస్కారం మనం ఇవాళ వీడియోలు అయితే మిరప పంటలు నల్ల తామర పురుగులకు సమర్థవంతంగా పనిచేసే మందుల గురించి తెలుసుకుందాం లాస్ట్ వీడియోలో ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అండ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వాడడం వల్ల అధిక పూత ఖాతా రావడం దాన్ని వచ్చిన కాపుని ఎలా సెట్ చేయాలని ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో ఆ పూత ఖాతా వచ్చిన సమయంలో నల్ల తామర పురుగు ఉధృత తగ్గించి వచ్చిన పూత ఖాతా కాయగా ఖాతగా మారడానికి వాడవలసిన మందుల గురించి అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మొదటి ప్రోడక్ట్ వచ్చి బిఏఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్ బోనస్ అండి ఈ ఎక్స్ బోనస్ అనే ముందు బ్రో ఇందులో బ్రో ఫ్లానిలైడ్ అనే టెక్నికల్ ఉంటుంది జిఎల్ఎస్సి రూపంలో ఇది ఎంత డోసేజ్లో వాళ్ళు దేనికి పనిచేస్తున్నానని తెలుసుకున్నట్లయితే ఇది వచ్చి ముప్పై నాలుగు ఎంఎల్ని పరేకరగా మనం చిల్లీ క్రాప్లో వాడుకోవచ్చు సో ఇది ఎక్స్ బోనస్ అనే ముందు నల్ల తామర పురుగులను సమర్థవంతంగా నిర్మూలించగలదు ఈ పూత సమయంలో ఇది లార్వాలను కాయతులచ పురుగులను తామర పురుగులను పేను బొంగను కూడా నిర్మూలించగలదు ప్రస్తుతం ఉన్న టెక్నికల్స్లో ఇది ఒక మంచి టెక్నికల్గా నల్ల తామర పురుగుకి మనం చెప్పుకోవచ్చు ఎక్స్ బోనస్ మీను అవైలబుల్లో లేకపోతే పిఐ వారిది బ్రో అని కూడా మనకు అవైలబుల్లో అదే టెక్నికల్తో ఉంటుంది ఈ బ్రోఫ్లాని లైట్ ట్వంటీ ఎస్సి అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ అర్థం ఇది ఎకరానికి వచ్చి యాభై ఎంఎల్గా మనం వాడుకోవాలి డోసెస్ విజయంలో కరెక్ట్గా ఉండాలండి ఎక్స్ బోనస్ ముప్పై నాలుగు ఎంఎల్ పర్ ఎకర్గా వాడుకోవాలి ఇది యాభై ఎంఎల్గా వాడుకోవాలి మీకు ఎక్స్ బోనస్ కానీ బ్రో ఫ్రీగా అవైలబుల్ లేకుంటే ఇదే టెక్నికల్తో ఉన్నా అలెక్టో కూడా మరి మీరు వాడుకోవచ్చు సో ఇది కూడా సలతమల పురుగులను సమర్థవంతంగా నిర్మూలించగలదు రసం పిర్చ పురుగులను సమర్థవంతంగా నిర్మూలించగలదు సో ఎక్స్ బోనస్ ముప్పై నాలుగు లో బ్రోఫ్రీ యాభై ఎంఎల్ అలెక్టో యాభై ఎంఎల్గా మీరు డోసేస్ పరికర్గా వాడుకోవచ్చు మన రెండో ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే గోద్రేజ్ వాళ్ళది గ్రాస్ అండి ఇది ఇది కూడా పురుగులను సింహస్వప్నం లాంటిది ఇది ఇది ఇందులో టెక్నికల్ వచ్చి ఫ్లూక్ సమేటం అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది ఇది యాభై ఎంఎల్ నుంచి యాభై ఎంఎల్ ధర ఆరు వందల నుంచి ఏడు వందల వరకు ఉంటుంది దీన్ని పరికరగా నూట అరవై ఎంఎల్గా మనం వాడుకోవచ్చు దీన్ని రెండు వేల నుంచి రెండు వేల నూరు వరకు మనకు అవైలబుల్లో ఉంటుంది సో ఇది టెక్నికల్తో మనల్ని ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది షిన్వాని మనకు అవైలబుల్లో ఉంటుంది సో ఈ రెండింటిలో ఒకే టెక్నికల్ ఉంటుంది ఫ్లుక్సో అని సో మీరు దీన్ని ఒకే దాన్ని ఒకసారి గ్రాసియా కొట్టి మళ్ళీ ఒకసారి చిన్నో కొట్టడం వల్ల ఏం ప్రయోజనం అంటూ ఉండదండి ఓసా ఈ రెండింటిలో ఒకే టెక్నికల్ ఉండడం వల్ల ఒకే పనితనం అనేది వీటిలో ఉంటుంది సో వీటి పర్ ఎకర్ ఇచ్చి నూట అరవై ఎంఎల్గా మనం వాడుకోవచ్చు ఇది నల్ల తామర పురుగులను అన్ని రసం తల్చు పురుగులను కాయ తులుచు కాండం తులచు పురుగులను సమర్థవంతంగా నిర్మూలించగలవు సో వీడియో అయితే కొంచెం లెంతిగా ఉంటుందండి ఎందుకంటే ఇందులో అనేక టెక్నికల్ గురించి ఈ వీడియోలో మీకు నల్ల తమర పురుగులకు మరియు ఒక పూత ఖాతా బాగా సెట్ అవ్వడానికి చెప్పడం జరుగుతుంది సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో నాలుగో ప్రోడక్ట్ వచ్చి డాగ్ర సైన్స్ వారి డెలికేట్ అండి ఇందులో టెక్నికల్ వచ్చి స్పీను టారం పదకొండు పాయింట్ ఏడు ఎస్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనే అర్థం ఇది పర్ ఎకరగా నూట ఎనభై ఎంఎల్గా పర్ ఎకర్ డోసేజ్ వాడుకోవాలి దీని ధర వచ్చి రెండు వేల వరకు దీని ధర నూట ఎంఎల్ ధర ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇంత మంచి కంటెంట్లు పెడుతున్నాను సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఎఫ్ఎంసి బెనివియా అండి ఇందులో సాయంత్రం నిల్లిప్ రోల్ పది పాయింట్ రెండు ఆరు శాతం ఓడి రూపంలో ఉంటుంది ఓడి అంటే ఆయిల్ డిస్ప్రెషన్ సో దీన్ని ఎకరా డోసేజ్ ఇచ్చి రెండు వందల నలభై ఎంఎల్గా మనం వాడుకోవచ్చు రెండు వందల నలభై ఎంఎల్ ధర దీన్ని పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల వరకు ఉంటుంది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి డవోగ్ర సెన్స్ ట్రేజర్ అండి ఇందులో టెక్నికల్ వచ్చి స్పీనో షాడ్ అని ఉంటుంది సో దీన్ని డెబ్బై ఐదు ఎంఎల్ పరికరగా మనం వాడుకోవచ్చు దీని ధర డెబ్బై ఐదు ఎంఎల్ ధర పద్నాలుగు నుంచి పదహైదు వందల వరకు ఉంటుంది మనం ఇప్పుడు చెప్పుకున్న మందులన్నీ మనం మొక్కపై బాగానే స్ప్రే చేసినా అవి ఆకు అడుగు భాగానికి చేరి ఆకు అడుగు బాగా రసం పీల్చు పురుగులను సమర్థవంతంగా నిర్మూలించగలవు సో ఈ మందులు నల్ల తామర పురుగులకు సింహ సప్నం లాంటివి వీటిని టెక్నికల్స్ మార్చి మార్చి కొట్టడం వల్ల మనం మన మిరప తోటలో నల్ల తామర పురుగు అనేది సమ పూర్తిగా నిర్మూలించగలం ఈ టెక్నికల్స్ని వాడడం వల్ల సో దీని దయచేసి రైతులు ఈ వీడియోలో దో ఈ టెక్నికల్స్తో దోమ మాత్రం పోదండి సో మనం దోమకు సపరేట్గా వాడుకోవాల్సి ఉంటుంది సో వీటిలో న్యూట్రిన్స్ అయినా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ని వాడుకోవాలాము అది పూత ఖాతా వచ్చి మంచి మనకు మంచిగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ న్యూట్రిన్స్ మనం వాడుకోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నల్ల తామర పురుగులకు ఈ టెక్నికల్స్ బాగా పనిచేస్తున్నాయండి సో వీటి నుంచి మందులు అయితే లేవు ప్రస్తుతం సో అధిక దిగుబడి కోసం ఈ వీటిని మనం వాడుకోవడం వల్ల మంచి పూత కథ వచ్చి మనకు మంచి కాయసారి అనేది పెరిగి దిగుబడి అనేది పెరగడం గణనీయంగా పెరగడం జరుగుతుంది మీకోసం ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి మీరు నా కోసం ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్